అవగాహన కూడా కల్పించకుండా సర్పంచ్ మరియు పంచాయతీ సెక్రటరీ దౌర్జన్యంగా ఈరోజు గులవడం జరిగింది। ఈ 2018 చట్టం ప్రకారం ఎవరి కూడా విలేజ్ లో గాని ఇంకా ప్రజలకు గాని అసలు అవగాహననే లేదు। పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది। పర్మిషన్ తీసుకుంటామని చెప్పేసి మేము పంచాయతీ సెక్రటరీకి నోటీస్ ఇస్తే మేము అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ తిరస్కరించి ఆ అప్లికేషన్ తీసుకోకుండా మాకు నేను తీసుకోను మీరు పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి చెప్పడం జరిగింది। సరే మేము పర్మిషన్ తీసుకుంటాం మాకు ఇవ్వాలి అని చెప్పి చెప్పినా గాని మా పర్మిషన్ ను తిరస్కరించి ఈ రోజు పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ కి కొమ్ము గాస్తూ సర్పంచ్ పంచాయతీ సెక్రటరీ ధర్మారం గ్రామంలో ఎవరు కూడా 2018 చట్టం ప్రకారం గోడ కడితే పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ఎవరు కూడా అవగాహన కల్పించలేదు। ఈ రోజు అవగాహన కల్పించకుండా వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకే పర్మిషన్ ఇస్తూ వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకే పర్మిషన్ వాళ్ళ ఇష్టం లేని వాళ్ళకు పర్మిషన్ తీసేస్తూ ఈ అన్యాయంగా ఈ గోడను గులగొట్టడం జరుగుతుంది। వెంటనే వీళ్ళ మీద పర్మిషన్ వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తూ వాళ్ళ ఇష్టం లేని వాళ్ళకి పర్మిషన్ తీసుకుంటూ అన్యాయంగా గులగొట్టడం జరుగుతుంది। సర్పంచ్ డౌన్ డౌన్ సర్పంచ్ డౌన్ డౌన్। ఈరోజు ధర్మారం గ్రామంలో సర్పంచ్ శంకర్ రెడ్డి అన్యాయంగా మా ప్రహారీ గోడను గులగొట్టడం జరిగింది। పోలీసుల ప్రొటెక్షన్ తో పోలీసులు అంటే మా మీద దాడి చేయడం జరిగింది। మా అమ్మ మీద కూడా దాడి చేయడం జరిగింది। అంటే పోలీసుల పైన అంటే అదే విధంగా సర్పంచ్ శంకరెడ్డి పైన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। ఈ దౌర్జన్యం ఎంతనే ఎస్పీ డిఎస్పీ లెవెల్లోకి వెళ్ళి మన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సమాధానంగా కోరుకుంటున్నాం। జై తెలంగాణ। సర్పంచ్ డౌన్ డౌన్ సర్పంచ్ డౌన్ డౌన్ సర్పంచ్ డౌన్ డౌన్ సర్పంచ్ డౌన్ డౌన్ పోలీసుల దౌర్జన్యం వర్దిల పోలీసుల దౌర్జన్యం నశించాలి పోలీసుల దౌర్జన్యం నశించాలి సర్పంచ్ డౌన్ డౌన్ సర్పంచ్ డౌన్ డౌన్